కేసీపీలో బ్రతుకుదెరువు కొరకు చిన్న ఉద్యోగం చేసుకునే నాన్న ఎక్కువ డబ్బులు సంపాదించాలని నాగార్జున సాగర్ డ్యామ్ నిర్మాణం జరిగే రోజుల్లో మా పెదమావయ్య గారు గోడపాటి వెంకటేశ్వరరావు గారి అన్నయ్య గారు వారు చీఫ్ ఇంజనీర్గా అక్కడ ఉండడాన్ని బట్టి వారి ద్వారా అక్కడ ఉద్యోగం సంపాదించడానికి వెళ్ళారు. నాన్న కూలీగా ఉండడానికి వెళ్ళలేదు. అక్కడ ఉద్యోగం వారి ద్వారా సంపాదించాక మా బాబాయ్ గారు ఇంతకుముందు కృష్ణబాబు అన్నయ్య గారు తండ్రి గారు వారి ద్వారా చాలా హిస్టరీ మాకు తెలిసింది. నాన్న జాబ్ చేస్తూ ఉండగా గవర్నమెంట్లో జాబ్ రెగ్యులర్ కూడా అయిందని బాబాయ్ చెప్పారు. అంటే జాబ్ గవర్నమెంట్ జాబు పర్మనెంట్ అయిన తరువాత పిల్లల కోసమని అమ్మ యేసు ప్రభువారి చెంతకు వెళ్ళి ప్రభువును ఆశ్రయించి అచ్చట వాక్యం విని సువార్తను విని పరిశీలించి సత్యాన్ని అన్వేషించి యేసు ప్రభువారిని స్వరక్షకునిగా అంగీకరించి మా తండ్రి గారిని కూడా ఆమె చూస్తున్న యేసయ్య రుచిలోనికి నడిపించి వారిరువురు ప్రభువులో సాగుతూ ఉన్నారు. ఇంతకుముందు సుధీర్ అన్నగారు మాచర్ల నుండి వచ్చిన సుధీర్ అన్నగారు చెప్పినట్లుగా అక్కడ వారు రక్షించబడి పరిశుద్ధాత్మ చేత నింపబడి ఒక విశ్వాసిగా చాపలు మోస్తూ హార్మోనియం పెట్టి ఇవన్నీ కూడా వెళ్ళి ఏర్పాట్లు చేస్తూ ఉన్న రోజుల్లో ప్రభు నాన్నను సేవకు పిలిచారు. సేవకు పిలిచాక ఒక ప్రక్క మంచి ఉద్యోగం అది కూడా పర్మనెంట్ అయింది మంచి భవిష్యత్తు ఉంటుందనుకొని ఆలోచిస్తున్న రోజుల్లో ప్రభు సేవకు పిలిచారు. సందిగ్ధ స్థితిలో ఉండగా ఒక మెడికల్ డాక్టర్ అంటండి చాలా ఎత్తుగా ఎర్రగా ఉంటారని ఒక నెల 15 రోజుల క్రితం కూడా అమ్మ చెప్పారు నాతో. ఒక మెడికల్ డాక్టర్ వచ్చి ప్రవచనం చెప్పారట. ఆయనకు నాన్నగారి పేరు తెలియదు. నా కుమారుడా ఇశ్రాయేలు, నేను నిన్ను నా సేవకు ఏర్పాటు చేసుకుని ఉన్నాను. నీ ఉద్యోగమును విడిచి నా సేవకు రావాలని నేను నీతో మాట్లాడాను. సందేహించకు, నా సేవకు నీవు అడుగు ముందుకు వేయమని ప్రభు నాన్నతో మాట్లాడారు. అదే మాటను మళ్ళా ప్రవచనం ద్వారా ప్రభు మాట్లాడించారు. ఇక ఆ కన్ఫర్మేషన్, ఆ నిశ్చయత వచ్చిన తర్వాత నాన్న ఉద్యోగానికి రిజైన్ చేసి మా నాయనమ్మ తాతయ్యల దగ్గర యవ్వన భార్యను విడిచిపెట్టి తెనాలిలో పాస్టర్ ఎస్ ఐజీ గారి దగ్గర సంవత్సర కాలం మరిన్ని అనుభవాలు నేర్చుకోవడం కోసం పిఎం శామ్యుయల్ నాయన్ గారి దగ్గర సియోన్ బైబిల్ కళాశాల గుణదల్లో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ప్రభు కోసం నాన్న తర్ఫీదులో ఉంటే యవన భార్య తన భర్తను ప్రభు కొరకు త్యాగం చేసిన అమ్మ. అమ్మ అంటే నాకు అది గుర్తొస్తుంది. 3 సంవత్సరాల తర్ఫీ తర్వాత ఐపీసీ సహవాసం వారు నాన్నను చిన్నాపురం పంపించారు. అక్కడి నుండి సేవా ప్రస్థానం ప్రారంభమైంది. ఇంకా విషయాలను నేను ఇప్పుడు ఉటంకించడానికి నాకు సమయం లేదు. కొన్ని ప్రభురాజ్య స్థాపనకు అవసరమైన మాటలు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ గివ్ మీ 2 మినిట్స్. బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పమని జ్ఞాని చెప్పారు. మొన్నటి రాత్రి నుండి చాలామంది అమ్మ గురించి మాట్లాడారు. దరిదాపుగా 80% టెస్టిమనీస్లు అమ్మకు
అమ్మకు పరిచితుల్లో ఆమె మొట్టమొదటి మాట, అమ్మ భోంచేయండి, అయా భోంచేయండి. ఇక్కడ ఒక పాట ఉంది, ఆ పాఠాన్ని గ్రహిద్దాం. ఆహార అవసరతలో ఉన్నవారికి ఆహారం అందించే కృప అమ్మకిచ్చారు. ఐ వాంట్ టు రిపీట్, ఆహార అవసరతలో ఉన్నవారికి ఆహారం అందించే కృప ప్రభు అయిన యేసయ్య అమ్మకిచ్చారు. అయితే ఆ కృప ఆమె మీద నుండి అక్కడితో ఆగిపోక, అంతటితో విడిచిపోక, అది ఎలాగున పరిచర్యలో అది ఎక్స్పాండ్ అయి విస్తరించి ఈ దినాన్న ఈ విధంగా 1998 నుండి ఇప్పటి వరకు కొన్ని వందల మంది అనాథలు, ఇద్దరు పేరెంట్స్ లేని వాళ్ళు, ఒక పేరెంట్ లేని వాళ్ళు, ఇక్కడ 2 దశాబ్దాలకు పైబడి కడుపు నిండా భోంచేసి వాళ్ళు ప్రయోజకులై కొందరు సేవల్లోనికి, కొందరు ఉద్యోగాల్లోనికి వెళ్ళారు. నేనేం చెప్తున్నానంటే, ఆహారం లేని వారికి ఆహారం అందించేది ఈ పూటకి ఈ పూట పుట్టుకు రాలేదని, ఆ కృప పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు దేవుడు తల్లిగారికి ఇచ్చారే, అక్కడ నుండి విస్తరించి అది దేవుని సేవకులు అన్నయ్య గారి మీదకి వచ్చిందని నేను అదేదో భ్రమించటం లేదు. అది నేను కన్నులారా అన్నయ్యతో 98 నుండి పనిలో ఉన్నాను కాబట్టి నేను ఎరిగిన వాడినై, దానిని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. స్తోత్రం, స్తోత్రం. నేను ప్రభుని అడిగాను, ప్రభు నన్ను ఏం మాట్లాడమంటే, ప్రభువు నాతో అమ్మ చనిపోకముందే మాట్లాడారు, కేవలము నన్ను స్తుతించని చెప్పారు. దేనికి స్తుతించాలని ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ప్రభు ఇచ్చిన అంశాలు. రెండవది, నాన్నగారికి ఉన్న కృప ఏంటంటే, ఆయన జేబు ఎప్పుడూ ఖాళీ అయిపోవాలి. 10 రూపాయలు ఆయన దగ్గర ఉంటే ఒక త్రాస్పాం పిల్ల ఉన్నట్టు. ఆయన దగ్గర ఎవరు వస్తారా, యోగ్యులైన వాళ్ళు, దానికి అర్హులైన వాళ్ళు, వాళ్ళకి ఇచ్చేద్దామని. ఆల్వేస్ హీ వాంట్ టు బి ఎంప్టీడ్. ఆ కృపే అది ఎక్స్పాండ్ అయ్యి అది దేవుని సేవకుల అన్నయ్య గారిలోనికి, ఎంతో అంతో నాలోనికి కూడా వచ్చింది. మా అకౌంట్స్ ఎప్పుడూ ఖాళీగానే ఉంటాయి. ప్రభు మహిమ కొరకు చెప్తున్నాం. చాలామంది అనుకుంటున్నారు రూపాయి రూపాయి కూడగట్టుకుని బిల్డింగ్ కట్టారు అనుకుంటున్నారు, కాదు. వచ్చిన డబ్బులన్నీ కడితే దీనికి 100 రెట్లు మీకు కనబడేవి. సంవత్సరానికి కనీసంలో కనీసం 3 నుండి 5 కోట్ల రూపాయలు ఒక్క రూపాయి కూడా మిగుల్చుకోకుండా దేవుని సేవ కొరకు అన్నీ ఖర్చు పెడుతున్నారు. ఆ కృపా వరం అది నాన్నకి ఇచ్చారు దేవుడు. కంప్లీట్గా ఖాళీ అయిపోవడం అది తన బిడ్డలకి దేవుడు ఇచ్చాడు, ముఖ్యంగా అన్నయ్యకి ప్రభు ఇచ్చారు. నేను అందును బట్టి కూడా ప్రభువును స్తుతిస్తున్నాను. ఇవన్నీ చప్పట్లు కొట్టించుకోవడానికి చెప్పట్లేదు, మనం నేర్చుకోవడానికి తల్లి ఆమె యజమానుడైన నాన్న జీవితంలో నుండి పాఠాలు. తర్వాత అమ్మ టక్కుమని వెళ్ళిపోతా, అమ్మ బహుగా ఖండించే వ్యక్తి, తేడా వెంటనే అడ్డుకుని ఖండించేది. ఎవరైనా సరే వాళ్ళు ఎంతటి పర్సనాలిటీ, ఎంత గొప్ప వ్యక్తి అని కాదు, వెంటనే ఖండించి మాట్లాడేవాళ్ళు. అమ్మ ప్రేమను గురించి నేను ఒక మాట చెప్పాలి. సురేఖ రాత్రి అద్భుతమైన టెస్టిమని ఇచ్చింది, అమ్మ నన్ను ఎంతో, మా అమ్మ నన్ను ఎంతో ప్రేమించిందని. పెద్ద నేను సురేఖ సాగర్ని ఎక్కువ ప్రేమిస్తుందేమోనని కొంతమంది అనుమానం. అదే కనుక నిజమైతే రెండో అన్నయ్య కానీ నాకు కానీ అమ్మ నన్ను తక్కువ ప్రేమిస్తుందనే భావన కలగాలి. మాలో 0.01% కూడా అమ్మ మమ్మల్ని తక్కువ ప్రేమించింది అనే భావన ఎక్కడా కలగలేదు, కలగదు కూడా. ఆమె ప్రేమ స్పష్టమైంది, పరిపూర్ణమైంది. ఆఖరికి ఒక మాట చెప్పాలి, ఆమె చాలా సింపుల్ వన్. ఆమెకు చాలా వస్త్రాలు ఉండేవి, చాలా బట్టలు. ఇందాక చెప్పారు 40 ఏండ్లు
మాకు చాలా కష్టాలు. నేను 4వ తరగతిలో సేవ చేయకూడదని నిర్ణయం తీసుకుంది సేవలో ఉన్న ఆర్థిక కష్టాలను బట్టి. మరి ఆ తరువాత దేవుడు సేవలో ఆర్థిక ఆశీర్వాదం వివిధ రకాలుగా దీవిస్తూ వచ్చారు. అమ్మ ఎక్కడికి వెళ్ళినా చీరలు పెట్టేవాళ్ళు, చాలా ఖరీదైనవి, అవన్నీ బీరువాలో ఉండేవి, అయినా సాధారణమైన దుస్తులే ధరించేది. ఎక్కడ ఘనత కోరుకునేది కాదు, కుర్చీ వేయించుకోవాలనో స్టేజ్ ఎక్కాలనో కాదు, ఎక్కడో కొమ్మల నుండి ప్రార్థన చేస్తూ ఉండేది. ఇంకో ప్రాముఖ్యమైన అంశం, తెల్లవారుజాము మనం నేర్చుకోవాల్సిన పాఠాలన్నీ కంప్లీట్గా 2 అవర్స్ సాలిడ్ ప్రేయర్ చేసేది. ఈరోజు ఆ రోజని లేదు, దీక్షా దినాల్లో కాదు, ప్రతిరోజు కంప్లీట్గా సాలిడ్ ప్రేయర్స్ చేసేది. అమ్మ బహు కష్టజీవి, ఏనాడు ఆమె బద్ధకంగా ఉండటం, సోమరితనంగా ఉండటం మాకు తెలియదు. బాగా లేబరర్ అనమాట, పిడకల్లో గూళ్ళు గూళ్ళు పెట్టేది, ఒక్కటే బండిడు బండిడు పేడ తొక్కి పిడకలు కొట్టి గూళ్ళు పెట్టేది. చెరుకు తోటలు నరికేశాక చెరుకు మొళ్ళన్నీ ఎరుకొచ్చి చెరుకు గూడు పెట్టేది. మరి ముళ్ళకంచెల్లో నుండి చెదురులన్నీ నరికి అదో గూడు పెట్టేది. తెలుసు గ్యాస్ పొయ్యిలు రాకముందు వంట ఎంత కష్టమో. మాది ఒక వంట కాదు, ఇస్తేరమ్మ గారు వాళ్ళు ఉన్నారు, యేసుమ్మ మా ఇంట్లో సొంత మనిషి. ప్రతిరోజు 30-40 భోజనాలు, 100 టీలు మాకు ఊహ తెలిసిన దగ్గర నుండి. ఇది 30-40 నుండి ఇప్పుడు కనీసం 300 భోజనాలు రోజుకి ఇంట్లో. ఎందుకు చెప్తున్నానంటే అది ప్రభు ఇచ్చిన కృప. మరి అమ్మ నాన్న చాలా నిబద్ధత కలిగిన వారు, ఐపీసీ పరిచర్యలో సేవ ప్రారంభించారు. నాన్నను ఎంతోమంది పక్కకి రమ్మని అడిగారు, ఆఖరు శ్వాస వరకు అక్కడే ఉండి ప్రాణం పెట్టాలని. అమ్మ నాన్న గురువులను బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. ఆమె ఆఖరు మాటలు ఏంటంటే, సేవలో ప్రాణం పెట్టాలి చిన్నా, నన్ను ఇంటికి తీసుకెళ్ళిపోండి, నేను సేవలో ప్రాణం పెట్టాలి, చాలా కంఫర్ట్ అవక వరకు ఏర్పాటు చేయాలని చూసినా కూడా నేను సేవలో ప్రాణం పెట్టాలని చూశారు. ఇక్కడ నుండి చాలా మాదిరికరమైనటువంటి విషయాలను మనం నేర్చుకెళ్ళొచ్చు. అమ్మ నాన్నకి ప్రభునందించిన జిల్లెళ్ళ కుటుంబరావు గారు, పురం సంగీతరావు గారికి కుటుంబాలకు వందనాలు తెలియజేస్తూ, మరి పాస్టర్ ఎస్ఐజయ్య గారి పరిచర్యలకు వారి కుటుంబాలకు ఎవరైనా వారి సంతానం వారితో స్టాఫ్ కృపన్నయ్య వైజాగ్ నుండి వచ్చారు. ఒక రేర్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, కృపన్నయ్య వాళ్ళ నాన్నగారు నండూరు మోషయ్య గారు, ఎస్ఐ తెనాలి ఐజయ్య గారి బైబిల్ కాలేజీలో వారితో స్టాఫ్గా ఉండి, మా నాన్నగారికి బైబిల్ స్కూల్ టీచర్, ఆయన అన్నయ్య వాళ్ళ నాన్నగారు, అన్నయ్య నాకు బైబిల్ స్కూల్ టీచర్ గారు. మరి ఒక అద్భుతమైనటువంటి రిలేషన్ దేవుడు మాకు ఇచ్చారు. అందును బట్టి ఐజయ్య గారి పరిచర్యను బట్టి ప్రభును స్తుతిస్తూ, ఐపీసీ పరిచర్యలు పేమ్ శ్యామలయ్య గారు, జాయ్ గారు, నోయల్ శ్యామలయ్య గారు, మరి ఆల్ ద స్టాఫ్, జిఆర్ పురుషోత్తమ అయ్య గారితో అన్నయ్య పెళ్ళి నా పెళ్లి చేయించాలని నాన్నగారి బలీయమైన కోరిక. పురుషోత్తమ అయ్య గారు మా ఇద్దరు పెళ్ళిళ్ళు చేశారు. మరి ఆ పేర్ల పరంజ్యోతి నాయన గారు నాన్నగారి సభల్లో వాక్య పరిచర్యకు వచ్చేవారు. ఐపీసీ బోధకులందరి కొరకు, వారి కుటుంబాల కొరకు సేవను బలపరిచిన వారికి వందనాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఏలియమ్మ గారి పరిచర్య, జోయన్న గారు, జోయల్ గారు, వారి సంతానమంతటిని బట్టి ప్రభువుని స్తుతిస్తూ, ఇమాన్యుయల్ పరిచర్యలు కోట రాజస్థాన్ అన్నయ్య గారు, గురువు గారు డాక్టర్ ఎంఏ థామస్ గారు, శామ్యుల్ థామస్ అయ్య గారు, వారి బృందమంతటిని బట్టి ప్రభువుని స్తుతిస్తూ, మరి లవ్ అండ్ కేర్ మినిస్ట్రీస్ నాకు వాక్యాభ్యాసం నేర్పించినటువంటి మరి కళాశాల దైవజనులు డాక్టర్ పిఎస్ పాదం గారు విశాఖపట్నం, మరి వారితో ప్రిన్సిపల్గా ఉండి వాక్యాభ్యాసం చేయించినటువంటి మరి దైవజనులు ఎస్ కృపారక్షణ గారికి వందనాలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా సంఘ సహవాసంలో ఉన్నటువంటి మా విశ్వాసులందరూ నాన్న అమ్మను ఎంతో ఆదరించి ప్రేమించారు, వారందరికీ కూడా కుటుంబం తరఫున వందనాలు చెల్లిస్తూ అమ్మ దేహాన్ని మట్టికి అప్పగించడానికి మనం ముందుకు వెళదాం. నా హృదయంలో నుండి ఈయన మాటలు నేను ముగించే ముందు ఇంకొక మాట, మరి అక్కడ సమాధి బయట చేయడం మాకు ఇష్టం లేదు, ముఖ్యంగా అన్నయ్యకి. నాన్న కాలం నాన్న మరణించక ముందు కూడా నాన్నని ఇక్కడే చేయటం జరిగింది. అమ్మ కోసం దగ్గర 50,000 రూపాయలు పెట్టి పెట్టి సిద్ధపరిచారు. అమ్మ కోసం శారీ కోసం ప్రార్థన చేసి ప్రయత్నం చేస్తే అది కూడా అద్భుతం ద్వారా హైదరాబాద్ నుండి వచ్చింది. ఇదేదో చపట్లు కొట్టించుకోవాలని కాదు, ఏంటో దేవుడు అలా సమకూర్చాడు, వారిని అలా రెస్పెక్ట్ చేయాలని. రెండోది, మరి అమ్మను చివరిలో చాలా కంటికి రెప్పలాగా
చూసుకోవడానికి ప్రభు సహాయం చేశాడు. దరిదాపుగా 2 నెలలు మిత్రుడు మా సంఘ విశ్వాసి శీలం రమేష్ బ్రదర్ ఇక్కడ ఉన్నారు. వాళ్ళమ్మను ఎంతో కంటికి రెప్పలాగా చూస్తే 2 నెలలు మరి ఈ క్షణంలో చనిపోద్దేమో అన్న వ్యక్తిని బ్రతికించాడు. నేను ఆమెను విజిట్ చేసి ప్రార్థన చేయడానికి వెళ్ళిన ప్రతిసారి మా అమ్మ ఒకవేళ అవసాన దశకి వెళ్తే నేను ఇంత కాకపోయినా పావలావంతైనా చూడగలను అని సవాల్ చేయబడేవాడిని నేను. దాంతో బ్రదర్ వాళ్ళ అమ్మను చూసిన పద్ధతితో ఇన్స్పైర్ అయ్యి అమ్మ హాస్పిటలైజ్డ్ అయినప్పుడు నాకు టైఫాయిడ్ అయినా మరి నా మిస్సెస్ విశ్రాంతి తీసుకోమని ఎంతో నా ఆరోగ్యం కోసం ప్రయత్నిస్తున్నా, నేను ఇంటి దగ్గర పండుకోలేక అమ్మ కోసం హాస్పిటల్లోనే ఉండి దరిదాపుగా 4 రోజులకు పైగా ఆమె ప్రతి క్షణాన్ని ప్రతి 5 నిమిషాలని కూడా వాకప్ చేస్తూ అమ్మను చూసుకునే కృప ఇచ్చారు. ఇది కూడా మనందరికీ పాఠమే. ఈ పాఠాలన్నీ నేర్చుకెళదాం. ప్రభురాజ్యం కోసం వారి జీవితాన్ని వారి కంఫర్ట్స్ అన్నిటినీ త్యాగం చేసి ఆఖరి శ్వాస వరకు జీవించి పరలోక ప్రతిఫలాన్ని పరలోక ఇంటిని సంపాదించుకున్న పాఠాన్ని నేర్చుకుని మనం కూడా ఆత్మల సంపాదనే ధ్యేయంగా మన జీవితాలను ఖర్చు చేద్దాం. ప్రభురాజ్య స్థాపన కొరకు దీర్ఘకాలంగా ప్రభు ఇచ్చిన ఆయుష్ మేరకు జీవిద్దాం. దేవుడి మాటలను తన మహిమ కొరకు ఆయన రాజ్య స్థాపన కొరకు ఆశీర్వదించునుగాక. ఆయా ప్రాంతాల నుండి ముఖ్యంగా ఐపీసీ సహవాసం నుండి వచ్చిన దైవజనులందరికీ నిండి వందనాలు తెలియజేస్తూ నేను ప్రభువును స్తుతిస్తూ మాటలు ముగిస్తున్నాను. ఆమేన్. రైట్, థ్యాంక్ యూ ఫిలిప్.